ప్లే స్టోర్ లో ఉంటుందండి యాప్. దాంట్లో జనసేన పవర్ ఛాంప్ అని పేరు ఉంటుంది అనమాట. యాప్ పేరు జనసేన పవర్ ఛాంప్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. జనసేన పవర్ ఛాంప్ ఓపెన్ అయిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది. విఆర్ టేకింగ్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది, కష్టం కాకుండా ఎవరికి. ఇక్కడ మన ఓట్ ఇక్కడ ఇది మెంబర్ ఐడి కొట్టాలన్నమాట. మనకు వచ్చిన మెంబర్షిప్ ఐడి కొట్టాలి. ఆల్రెడీ మనం మెంబర్ అయి ఉండాలి కనుక మెంబర్షిప్ ఐడి కొట్టాలి. కొట్టగానే లాగిన్ అయిన తర్వాత వేరే వాళ్ళని మనం మెంబర్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది అండి యాప్, వెరీ సింపుల్, చేతిలో ఉంది. విదిన్ 10 సెకండ్స్ ఇది కంప్లీట్ అంత యాప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది బియాండ్ దిస్ సెక్యూరిటీ. ఎవరి మెంబర్షిప్ ఐడి వాళ్ళ దగ్గరకి ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ ఐడి ఎవరిది వాళ్ళ సెక్యూరిటీ. చాలా ఈజీ యాప్ అనమాట, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ పవర్ జనసేన పవర్ ఛాంప్ అని యాప్ ని రిలీజ్ చేశామండి. ఈ యాప్ లో చాలా సింపుల్ గా విదిన్ ఒక మీరు ఒకటే డౌన్లోడ్ చేసుకోవడానికి మీ ఇంటర్నెట్ స్పీడ్ ఒకటే ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అదర్వైజ్ విదిన్ 5 సెకండ్స్, 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ లోపల మీరు ఒక మెంబర్ని చేసుకోవచ్చు. అది ఎంత యాక్సెసిబుల్ అంటే ఎవరైనా కానీ ఒకసారి చూసారంటే మళ్ళీ కష్టపడకుండా చాలా సింపుల్ గా ఉంది. స్టెప్ 1, 2, 3 అన్న లెవెల్ లోనే ఉంది, అంతకంటే పెద్ద కాంప్లికేటెడ్ కూడా కాదు. తర్వాత ఎంతమందినైనా నంబర్ లిమిటేషన్ అంటూ లేదండి. ఇదంతా కూడా ఆటోమేటిక్గా డాటా మొత్తం ఇక్కడ ఎవరైనా మెంబర్ అయ్యారంటే ఇమీడియట్గా అది మా సర్వర్కి కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి మెంబర్ అవ్వగానే సర్వర్లు అక్కడ ఉంటుంది కనుక డైరెక్ట్గా అక్కడ సర్వర్లో మాకు ఇన్నో స్పేస్ ఉంది కనుక ఎంతమంది మెంబర్స్ అయినా యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉందండి. ఒక ఫోన్లోంచి 1 కోటి నంబర్లు చేసినా కానీ పెద్ద ఫోన్తో ప్రాబ్లం కాకుండా ఇమీడియట్గా డాటా అక్కడికి వెళ్ళిపోతుంది. మోస్ట్ కన్వీనియంట్ అండ్ మోస్ట్ ఈజీలీ డన్. దీనికి మేము కూడా పెద్ద ఎవరిని కష్టపడమంటలేదండి. అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని సాయంత్రం పూట ఒక అర్ధ గంట గంట కానీ స్పేర్ చేయగలిగారంటే చేంజ్ కోసం మార్పు కోసం ఆ గంటల సేపటి లోపల ఎంతమందినే మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసామంటే విదిన్ 3 మంత్స్ మేము ఎక్కడ ఉంటాము, మా నంబర్ని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయనంత లెవెల్ వెళ్తామనేసి మాకు హోప్ ఉందండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో మెంబర్షిప్ యాప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఏదైనా సరే మార్పు అనేది విజయవాడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా మెంబర్షిప్ కూడా ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది రాబోయే రాజకీయాలకి మార్పుకి నాంది విజయవాడ పలుకుతుంది అనేది పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మెంబర్షిప్ గురించి ఎంతోమంది ఓళ్ళలో మన పల్లెటూళ్ళలో కూడా చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు రేపు స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి. కాబట్టి జనసేన మెంబర్షిప్ ఎవరు ఊహించిన విధంగా ఏ పార్టీకి లేనంత నంబర్ వస్తుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు మీకు తెలుసు కదా 17 రోజుల్లో 17 లక్షల మెంబర్షిప్ గురించి అప్రోచ్ అయ్యారు. మెంబర్షిప్ 17 లక్షలు ఉంది ఈరోజు వరకు. ఇందులో సెక్యూరిటీ కూడా మేము చాలా కేర్ తీసుకున్నామండి జనసేన పార్టీ తరఫు నుంచి. ఎవరికైతే నంబర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పక్కనోళ్ళ మెంబర్షిప్ నంబర్ కొట్టేసేసి దాని ద్వారా ఎవరైనా యాప్ యూజ్ చేద్దామన్నా కాకుండా ఓటీపీ వాళ్ళ ఫోన్ నంబర్కి లింక్ ఉంటుందండి. వాళ్ళ ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం కానీ యాడ్ చేసామంటే అప్పుడు మాత్రమే మన యాప్ యూజ్ చేసుకోగలం. కనుక సెక్యూరిటీ పరంగా కూడా ఎవరిది ఎవరు యూజ్ చేసుకోకుండా మేము కేర్ తీసుకున్నామండి. ఈ రోజున జనసేన సభ్యత్వ నమోదు మరింత సులభతరం అయ్యే విధంగా జనసేన పవర్ ఛాంప్ అనేటువంటి యాప్ని ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయవాడ నగర స్పీకర్ ప్యానెల్ సభ్యుడైనటువంటి మా దగ్గర అధికారికంగా లాంచ్ చేయడం అనేది చాలా ఆనందపడేటువంటి విషయం. ఈరోజు చూస్తే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ప్రజా ఉద్యమంలో కానీ అలాగనే ప్రతి సభలో కానీ పశ్చిమ నియోజకవర్గం నుంచి చాలా బలమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. మాకు ప్రజల మద్దతు దగ్గర నుంచి మాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కెడార్ దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా జనసేన పార్టీ విషయంలో చాలా బలంగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు 1 కోటిన్నర నుంచి 2 కోట్లకు పైగా దాటిపోతుంది అనేటువంటి అంచనాలు మాకున్నాయి. దానితో పాటు 2019లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడానికి మేము శాయి శక్తుల కృషి చేస్తామని అందుకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.